తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ సంబంధించి ఈ మధ్యన చాలా కీలకం అయిపోయింది. నేషనల్ మీడియా అడిగింది, మన కర్నూలులో జరిగిన సంఘటన, ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన, ఒక చిన్నపాటి బిడ్డ మీద ఏం జరిగిందో అందరూ మైనర్ బాలు రేంజ్ చేశారు, మీకు అర్థమైంది. నన్ను స్పందించమన్నారు. ఏం మాట్లాడాలంటే ఒక 18 ఏళ్ళు దాటిన యువతనైతే ఎలాంటి పనిష్మెంట్ అని ఇచ్చేయచ్చు. ప్రతిసారి ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ఒక మనిషిని ఎన్కౌంటర్ చేస్తే సమస్య తీరిపోద్దా అనేది ఎప్పుడు నాకు సందేహం. మరి ఏం చెయ్యాలి అనేది కూడా అందరూ కూర్చొని చేయాలి. అందుకని మన వ్యవహార శైలి, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలా మార్పు రావాలి. వీరి భాషా వ్యవహారాల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టేసి, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే, నాయకుల్ని రౌడీల్ని పెంచి పోషిస్తే చిన్నపిల్లలకు కూడా అది ఆలవాలం అయిపోయింది. అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు చాలా టఫ్గా ఉండండి. మన ఎమ్మెల్యేలందరికీ చెప్తా ఉన్నాను, మన ఎంపీలందరికీ చెప్తున్నాను, చాలా చాలా బలంగా ఉండండి, అన్కాంప్రమైజింగ్ ఉండండి లా అండ్ ఆర్డర్ సంబంధించి. అలాగే విద్యా వ్యవస్థలో కూడా మన నెక్స్ట్ మీటింగ్లో ఎప్పుడో కూర్చున్నప్పుడు దీనికి సమాజం కూడా మారాలి, కొంత బాధ్యత తీసుకోవాలి. ఈ సినిమాలు చూసో లేదంటే సామాజిక మాధ్యమాల ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబాల పట్ల మనం బాధ్యత తీసుకోవాలి. ఇదే నేను ఒక క్యాబినెట్ మీటింగ్, లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ నేను వస్తూ ఉన్నప్పుడు ఒక తల్లి ఇక్కడ వచ్చి ఆగింది. నేను చాలామందిని మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి వచ్చి చెప్పింది, నా బిడ్డను తీసుకెళ్ళిపోయారు, ఇద్దరు ముగ్గురు అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అంతకుముందు ఆ కుర్రాడు, 16 ఏళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు, ఇక్కడి నుంచి వచ్చిన 2 రోజులు పట్టుకెళ్ళిపోయారు అబ్బాయిని. ఆ 9 నెలలు అయిపోయింది, నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. కంప్లైంట్ ఇచ్చాం మాచవరంలో, అంటే మన కేకే గారిని పంపించి వెంటనే కన్సర్న్ పోలీసు అధికారితో మాట్లాడితే 9 నెలల్లో సాధించలేనిది 9 రోజుల్లో తీసుకురాగలిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే విజయం అని కాదు, ఒక చిన్నపాటి అధికారం ఇంత చేయగలదు. అలాంటిది 3000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు, వచ్చిన ఏ పరిస్థితుల్లో తిరిగి వచ్చారో మనకు తెలియదు, వాళ్ళు ఎంతమంది తిరిగి వచ్చారో తెలియదు. అందుకని ముఖ్యంగా